హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లో. ఈరోజు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, చిరుధాన్యాల్ని మన ఆహార పదార్థాల్లో కొంచెము వాడండి అని చెప్తున్నారు కాబట్టి ఉపయోగించుకోమంటున్నారు. మనం రోజు టిఫిన్స్ అవి తింటుంటాం. మనం అన్ని ప్రాసెస్ అయిన ఉప్పును ఒక ఆటతో తింటాం కాబట్టి అంత పోషక పదార్థాలు ఎక్కువ ఉండవు అంటున్నారు. ఇప్పుడు మిల్లెట్స్ అంటారు కదా, చిరుధాన్యాలు, ఇవి కొర్రలు ఇవ్వండి. చిన్నగా మన గసగసాలలాగా ఉంటాయి కొర్రలు. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి ఇందులో ఈ విటమిన్, పొట్టు ఎక్కువగా ఉంటుంది, ఈ విటమిన్ ఉంటుంది, మంచి మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి, కాల్షియం, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ వీటితోటే మనకి ఇడ్లీలు, దోశలు ఇవి చేసుకోమని వాడమని ఈ మధ్యన అందరూ అంటున్నారు కాబట్టి కొన్ని రోజులుగా మేము వారానికి 2-3 రోజులు ఇలా చేస్తున్నాను. అది వీడియో తీద్దామని ఈరోజు చూపిస్తున్నాను. ఒక 1/2 కప్పు మనం ఎప్పుడు వాడినా, కొంచెం పొట్టు మినపగుళ్ళు అయినా పర్లేదు, తొక్క పప్పు నేను వాడుతుంటాను. ఒక్కోసారి మినపగుళ్ళు వేస్తాను. ఇది 1/2 కప్పు తీసుకోండి. ఇది 1 కప్పు తీసుకోవాలంటే 1:2 అనమాట. ఇలాగ ఇవి కొర్రలు అంటారు, ఫ్యాక్స్ మిల్లెట్స్ అంటారు వీటికి కొర్రలు. ఇందులో 1/2 స్పూను మెంతులు వేయండి. ఇవి మనం 6 గంటలు నానబెట్టుకోవాలి. ఈ మినపగుళ్ళుని 1 గిన్నెలో ఇలా వేసి వాటర్ వేసి బాగా కడుక్కొని కొంచెం 1/2 మెంతులు 1/2 స్పూన్ వేసుకుందాం. వేసుకొని ఇవి నీళ్ళేసి నానబెట్టి 6 గంటలు ఉంచాలి. అలాగే ఇవి కొర్రలు కదా, ఇవి కూడా 6 గంటలు మనం 2 సార్లు నీట్గా కడిగి 6 గంటలు నానబెట్టుకోవాలి. నానడం వల్ల అందులో మంచి విటమిన్స్ మనకి ఎక్కువగా యాడ్ అవుతాయి అన్నమాట. ఇవ్వండి, ఇలాగా నేను నానబెట్టి ఉంచాను. నానబెట్టి వేరువేరేగా తిప్పుకోవాలి. మెంతులు, మినపప్పు 1 రుబ్బు తీసుకొని అది పక్కకు తీసుకునేక మనం ఇది కొర్రలు చూసారా తెల్లగే వస్తాయి మనకి ఇడ్లీలు, అవి కలర్ కూడా చేంజ్ అవ్వదు. దాన్ని మంచి పోషక పదార్థాలు ఇవి పిల్లలకి అందరికీ పెట్టడం వల్ల మన కాళ్ళు, ఎముకలు ఇప్పుడు గుల్లబారిపోతున్నాయి అంటున్నారు కదా, కాళ్ళు నొప్పులు అన్నీ చిన్నపిల్లల నుంచి వస్తున్నాయి. స్కూల్ గోయింగ్ పిల్లలందరికీ కూడా ఇలాంటివి పెట్టడం వల్ల మంచి బలంగా ఉంటారు. ఆడుకోవడానికి కానీ చదువుకోవడానికి కూడా వాళ్ళ బ్రెయిన్ కూడా మంచి పోషక పదార్థాలు వాళ్ళకి అందుతాయి. అందువల్ల మనం వారంలో 3-4 రోజులైనా మనం ఈ మిల్లెట్స్ తోటి టిఫిన్స్ ఇంకా కొన్ని రకాలు నేను చేస్తాను. మొన్న సామాన్తో నేను ఉప్మా చేసి పెట్టాను, ముందు వీడియో చూసే ఉంటారు. నా ఫర్దర్ వీడియోస్ కూడా ఈ మిల్లెట్స్తో చాలా ఐటమ్స్ చేసి చూపిస్తాను. ఇవి 6-8 గంటలు నానబెట్టిన తర్వాత మనం ఈ 2 మినపప్పుని ఇలా వేరేగా రుబ్బుకోవాలి. ఇలాగ మినపప్పు, మెంతులు, మినపప్పుని ఇలా రుబ్బాను. ఇప్పుడు మనం ఈ కొర్రలు ఉన్నాయి కదా, ఇవి ఆల్రెడీ నేను 1-2 సార్లు కడిగాను. కడిగినవి ఇవి ఇందులో వేసుకొని ఈ కొర్రలు తెల్లగా వస్తుంది మనకి ఇడ్లీ, ఏది ప్రాబ్లం ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, వచ్చగా అనిపించదు. మనం బ్యాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుంటాం కదా ఎలాగను, ఇలాగ ఇది కూడా మెత్తగా మనం మిక్సీ చేసుకుందాం. మనం రుబ్బి గుంచుకున్న మినపప్పు, మెంతులు పేస్ట్ ఇది. ఇప్పుడు మళ్ళీ నేను కొర్రలు ఇవ్వండి ఇలా వేరేగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇందులో కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి ఇడ్లీ బ్యాటర్ ఇది రెడీ అవుతుంది. చూసారా వైట్గా ఉంటుంది, కాకపోతే ఇది మంచి బలవర్ధకమైన ఇడ్లీగా తయారవుతుంది. మనం ఉప్పు నూక వేసుకోవడం వల్ల అందులోనే అది మామూలుగా ప్రాసెస్ చేసింది కదా, ఏమీ ఉండదు బలం, కాకపోతే మరి అలవాటు అయ్యింది మనకి ముందు నుంచి. కానీ ఇప్పుడు అలా మనం మన ఆహార పదార్థాల్లో కొంచెం మార్పులు చేసుకోవడం వల్ల బాగుంటుంది. మనకి కాళ్ళ నొప్పులు ఏవి ఎవరికి రాకుండా ఉంటాయి, పిల్లలకు కూడా మంచి నరాలు బలం వస్తుంది. ఇందులోనే ఈ విటమిన్ ఉంటుంది, మంచి కాల్షియము, ఐరన్ కూడా ఉంటుంది. చూసారా ఇలాగ ఇది మనం 1 నైట్ తిప్పుకున్నాం అనుకోండి, మార్నింగ్ ఇడ్లీ చేసుకోవడానికి అవుతుంది. ఇది మన ఇడ్లీ బ్యాటర్ లాగే సేమ్ పులబెడదాము. అంతవరకు ఉంచి తర్వాత రేపు తర్వాత ఇడ్లీ చేద్దాము. 8 గంటలు అవ్వాలి మార్నింగ్ ఇడ్లీ బ్యాటర్గా ఇది అవుతుంది, ఇడ్లీ చేయడానికి తయారవుతుంది. ఇది మనం ఈ పిండిని రుబ్బి ఉంచుకున్నాం కదా, ఈ నైట్ అంతా ఉంటే బాగుంటుంది, బాగా స్మూత్గా తయారవుతుంది. దీంట్లో
టేస్ట్కి కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. ఇలా బాగా కలుపుకొని మన ఇడ్లీ గుత్తులో ఎప్పుడు మనం ఇడ్లీ పెట్టుకున్నట్టుగా ఇడ్లీ కూడా పెట్టుకుంటే 12 నిమిషాల నుండి 15 నిమిషాల వరకు మనకి ఇడ్లీ రెడీ అవుతుంది. చూసారా ఇలాగ బ్యాట్ అంత స్మూత్గా ఇలా వస్తుంది. ఇలా మన ఇడ్లీ గుత్తు తీసుకొని ఇది కొంచెం వాటర్ కడగడం వల్ల అడుగుని అంటకుండా ఉంటాయి, ఇడ్లీలు బాగానే వస్తాయి, స్మూత్గా వస్తాయి. మంచి పోషక పదార్థాలతో మనకి ఇడ్లీ తయారవుతుంది కదా, అందుకని అప్పుడప్పుడు మనం ఇలా చేసుకోవడం మంచిది. ఇలాగ మనం అన్నిటిలోని కూడా వేసుకుందాం. ఇడ్లీ గిన్నెలో ఇలా వాటర్ పెట్టుకొని వేడెక్కాయి కదా, ఇప్పుడు మనం ఇవి ఇలాగ ఈ ఇడ్లీ గుత్తుని ఇలా దించి ఒక 12 నుంచి 15 నిమిషాలు ఉంటే మంచి టేస్టీ అయినా హెల్దీ అయినా ఇడ్లీ రెడీ అవుతుంది. ఒక 15 నిమిషాలు ఉడికించుకుందాం. ఫస్ట్ వాటర్ మరిగింది కదా, కొంచెం సిమ్లో పెట్టుకుంటే 15 నిమిషాల్లో మనకి కొర్ర ఇడ్లీ రెడీ అవుతుంది. ఇలా ఇడ్లీ చల్లారిన తర్వాత తీసుకొని ఇలా మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. చూసారా ఎంత స్మూత్గా, చూడండి ఎంత స్మూత్గా వచ్చాయి ఇడ్లీలు, చాలా బాగా వస్తాయి కొర్ర బియ్యంతో. ఇవి మిల్లెట్స్ కదా, చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి కొబ్బరి చట్నీ పెట్టండి, ఏది ఏ చట్నీ అయినా పర్లేదు, నేను కొంచెం కొబ్బరి చట్నీ చేశాను. ఇంకా హెల్దీగా రావాలంటే చూసారా ఇది నేను నా ముందు వీడియోలో ఉంది, అవిసె గింజల పొడి వేరుచెనగ పలుకులో వేసి చేశాం కదా, దీంట్లో కూడా కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని పెడితే పిల్లలకి బాగుంటుంది, అందులో కూడా ముంచుకోవచ్చు. కొబ్బరి చట్నీ కానీ వేరుచెనగ పలుకులు చట్నీ ఏదైనా సరే. ఇగో చూసారా స్మూత్గా, ఎంత స్మూత్గా చూసారా ఇడ్లీ, మామూలు మన ఉప్పు నొక్కతో చేసిన ఇడ్లీలాగే వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా చేసి టేస్ట్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొర్ర ఇడ్లీ రెడీ అయింది చూశారు కదా. ఓకే.